ఆటలు ఏమిటి? ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏమిటి అన్నది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. రాష్ట్రంలో ఇవాళ రైతన్నలు బాధపడతా ఉన్నారు. రైతన్నలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మోసపోయిన పరిస్థితుల్లో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు అగసాట్లు ఇన్ని అన్ని కావు. చివరికి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే స్థాయి దాకా కూడా ఇవాళ రైతన్నల పరిస్థితి దుస్థితి ఇవాళ దిగజారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి ఎన్నికల వేళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న అగసాట్లు అన్ని ఇన్ని కావు. ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలను పట్ట పగులు ఏ కత్తి లేకుండా కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారిది అవుతుంది. రాష్ట్ర చరిత్రలో అది మిగిలిపోతుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ నోట విన్నా కూడా, ఏ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి నోట విన్నా కూడా, టీవీ ఆన్ చేసినప్పుడల్లా కూడా మనకు వినిపించింది జాబు కావాలంటే బాబు రావాలి అన్న మాట వినిపించింది. ఇవాళ బాబు వచ్చి ఒక సంవత్సరం దాటిపోయింది. కొత్త జాబులు ఇచ్చే కథ దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను ఊడబెరికే కార్యక్రమమే ఇవాళకి జరుగుతూ ఉంది. జాబ్ ఇవ్వడంలో ఆలస్యం అవుతా ఉంది. 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి ఇస్తానన్నావు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇల్లులు ఎదురు చూస్తూ ఉన్నాయి. 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా నిలదీసే రోజు ఈరోజు. ఈ 3 అంశాలే కాక ఇవాళ నిరాహార దీక్ష చేస్తూ ఉన్న 4వ అంశం, మన రాష్ట్రానికి ఆ రోజు విభజించేటప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓటు వేసి మరీ ఆ రోజు మనకి ఇచ్చిన హామీ, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తానని. ఆ రోజు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే రాష్ట్రం బాగుపడదు అని ఆ రోజు గట్టిగా స్పెషల్ స్టేటస్ అన్న పదం యాక్ట్లోకి చేర్చక ముందే అదే పనిగా ఓటు వేసి మరి రాష్ట్రాన్ని విడగొట్టించాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అదే స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీయలేకపోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతూ ఉన్నాం. ఇదే వేదికగా సాక్ష్యం చేస్తూ అడుగుతూ ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి స్పెషల్ స్టేటస్ ఇవ్వనప్పుడు ఎందుకు నీ మంత్రులను కొనసాగిస్తున్నావు కేంద్ర మంత్రి మండలిలో అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతూ ఉన్నాం. 5వ అంశం, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గట్టిగా నిలదీస్తూ ఉన్న అంశం, నిలదీస్తూ అడుగుతూ ఉన్న అంశం అదేమిటి? రాజధాని కావాలి అన్నది అందరికీ కూడా కావాలి, కానీ రాజధాని కోసమని చెప్పి నీవు చేస్తా ఉన్న వికట చర్యలకు మాత్రం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. రాజధాని కోసం బలవంతంగా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, బలవంతంగా భూములు లాక్కోవడానికి వ్యతిరేకిస్తున్నాము ఈ వేదిక సాక్షిగా అని చెప్తా ఉన్నాం. ఈ 5 అంశాల మీద గట్టిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత ఎటువంటి మంచి జరగకపోగా రాష్ట్రమంతా కూడా ఇవాళ అన్యాయమైన పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి ఈ దీక్షను సమర దీక్షగా నామకరణం చేసి చంద్రబాబు నాయుడు గారిపై పోరాటానికి ఇది ఈ దీక్షనే ఒక వేదికగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ దీక్షనే ఒక వేదికగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సంవత్సరమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలై సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ ఈ పేపర్ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఈ పేపర్లో ప్రజలే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని మార్కులు వేస్తారు అన్నది నేను ప్రజలకే విడిచిపెడతా ఉన్నా. ప్రజా బ్యాలెట్ ద్వారా మీ అందరికీ కూడా ఈ పేపర్ పంచిపెడతా ఉన్నా. ఈ పేపర్
ప్రజా బ్యాలెట్ అవుతుంది మచ్చుకకు వంద మంచుకకు చంద్రబాబు నాయుడు చేసిన వంద హామీలు ఎలక్షన్లప్పుడు ఎన్నికలప్పుడు ప్రజలతో ఓట్లు వేయించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలు మచ్చుకకు ఒక వంద తీసుకొచ్చాం వంద తీసుకొచ్చి ఇందులో చంద్రబాబు నాయుడు గారు చేసినవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వేయాలి అన్నది నేను ప్రజలకే విడిచిపెడతా ఉన్నాను ఈ ప్రజా బ్యాలెట్ ద్వారా ఇదే ప్రజా బ్యాలెట్ ఇవాళ ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు అన్న తమ్ముళ్ళకు సోదరులకు స్నేహితులకు పంచిపెట్టడమే కాకుండా ఇదే ప్రజా బ్యాలెట్ రేపొద్దున ప్రతి 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 పత్రికాధిపతులను ప్రతి మీడియా ప్రతినిధులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇదే ప్రజా బ్యాలెట్ రేపొద్దున మీ పేపర్లలో వేయండి మీరు టీవీలలో చూపించండి ఈ పేపర్లలో మీరు వేయండి ప్రజల దగ్గరికే ఇది తీసుకొని పోండి ప్రజలకే ఇది ఇవ్వండి ఇచ్చి ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో చంద్రబాబు నాయుడు గారు పాలనకు అందరం కూడా సాక్షులం అవుదామని చెప్తా ఉన్నాను.